రెస్పెక్ట్. అభిజిత్ మాట్లాడతారు. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏంటో ఒక చాలా మంచి వైబ్. నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పటికైనా ఇంకా ఒక గుర్తుండిపోయే రోజులాగా నిలిచిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తానికి ప్రభు శ్రీ రాముడి వారి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. అండ్ ఎంతో అద్భుతంగా జరిగింది. అండ్ ఈరోజు సాయంకాలం మా ఈ ట్రైలర్ లాంచ్. సో నిజంగా ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్స్ గోయింగ్ టు స్టే విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సుప్రియ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఆల్వేస్ సచ్ అ ప్లెజర్ టు బీ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్స్ అన్నపూర్ణ ఇస్ డూయింగ్. ఈ ప్రాజెక్ట్ జర్నీ మొదలైంది అదీప్ గారితో, మై క్రియేటివ్ ప్రొడ్యూసర్. నాకు నరేషన్ ఇచ్చిన వెంటనే ఐ థింక్ నాకు ఒక సెకండ్ మినిట్ కూడా పట్టలేదు. ఐ టోల్డ్ హిమ్ ఐ వాంట్ డూ దిస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కీప్ మీ పోస్టెడ్ ఆన్ ఆల్ ద డెవలప్మెంట్స్. సో ఆ తర్వాత కొంచెం కాలం తర్వాత ఐ థింక్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విశ్వ గారు హెడ్ కమింగ్ టు ద పిక్చర్ ఆ పాటికి, అండ్ విశ్వ గారితో కాల్లో మాట్లాడడం జరిగింది. అండ్ దెన్ ఐ సెంట్ దెమ్ అన్ ఆడిషన్ ఫ్రమ్ దేర్. అండ్ సబ్సిక్వెంట్లీ ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు విశ్వ గారిని కలవడం జరిగింది. అండ్ నిజంగా విశ్వ గారి గురించి ఒకటి చెప్పాలండి, ఆయనకి టేక్ నచ్చకపోతే బాగాలేదని మాత్రం చెప్పడు, బాగుంది బట్ వన్ మోర్ అంటారు. సో అది దట్ వాస్ హీస్ ది స్వీటెస్ట్ ది నైసెస్ట్, ఇమ్మీడియట్లీ హీల్ మేక్ యూ కంఫర్టబుల్. అండ్ మనకి ఏమాత్రం కొంచెం డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా రాస్తారు, అదొకటి అది సరలేండి. సో విశ్వక్, థ్యాంక్ యూ బ్రో, ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. శృతి గారు అండ్ ఫ్రాన్సిస్ గారు, ఇట్స్ లవ్లీ టు ఫైనలీ మీట్ యూ. ఐఎమ్ షూర్ యూ హ్యాడ్ అ బిగ్ రోల్ టు ప్లే ఇన్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది యాక్టర్స్, ఝాన్సీ గారు, రోషన్, వెల్కమ్ బ్యాక్ టు యూ. మహేష్ గారు, ప్రతీక్ గారు, ఇట్స్ క్రేజీ దట్ యు యాక్చువల్లీ రిమెంబర్ మీ ఫ్రమ్ పెలిగోల, ఇట్స్ అమేజింగ్, విచ్ వాజ్ అగైన్ విత్ అన్నపూర్ణ, రైట్. సో ఐమ్ సారీ ఇఫ్ ఐమ్ మిస్సింగ్ ఎనీ ఆఫ్ ది యాక్టర్స్ అవుట్, బట్ ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్గా అంత ఇంట్రాక్షన్ లేకపోయింది అందరితో, కానీ ట్రైలర్ చూస్తే ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ కలర్ఫుల్, ఆల్ ద పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్, చాలా డామినేట్ చేసేస్తున్నారు నన్ను. అసలు ఇలా అయితే కుదరదు విశ్వక్ గారు, ఏదైనా చెయ్యాలి. ఆదిత్య, మై డిఓపి బ్రో, ఐ థింక్ ఆనెస్ట్లీ యూ మేడ్ మీ లుక్ గుడ్ ఆన్ ద కెమెరా, సో ఆల్ క్రెడిట్. నేను ఏమాత్రం బాగున్నాను అని మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం దాని క్రెడిట్ అంతా ఆదిత్య గారికి. మై కాస్ట్యూమ్ డిజైనర్స్, మై ఎంటైర్ టీమ్, రైట్. అభిజ్ఞ గారి గురించి ఒక విషయం చెప్పాలి, ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హర్. అండ్ తన సెట్కి ఒక ఎనర్జీ తీసుకొస్తుంది, ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. ఒకరోజు మేము అనుకుంటే 1:30 టూ ఓ క్లాక్ ఏదో షూటింగ్ చేస్తున్నాం ఆ రోజు పొద్దున్న 6 o'clock నుంచి, అండ్ నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాను కూడా, డైలాగులు మాత్రం స్ట్రగ్లింగ్ టు రిమెంబర్. కానీ తను వచ్చిన వెంటనే షీ బ్రాట్ దిస్ ఎనర్జీ విత్ హర్, షీ ఇస్ లైక్ లెట్స్ డూ దిస్, లెట్స్ డూ దిస్ అన్నాడు. సో ఐ థింక్ అది నన్ను కాంప్లిమెంట్ చేసింది, అండ్ సమ్ ఆఫ్ దాట్ పాజిటివిటీ రబ్డ్ ఆన్ టు మీ. సో థ్యాంక్ యూ, ఇట్ వాజ్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐ హోప్ వీ డూ సంథింగ్ అగైన్ టు ఇన్ ద ఫ్యూచర్. లావణ్య గారు, థ్యాంక్ యూ ఫర్ అగ్రింగ్ టు వర్క్ విత్ మీ. నో, ఐ థింక్ ఫస్ట్ నేను సెట్ మీదకి రాగానే ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ అప్రిహెన్సివ్, కొంచెం ఓకే కొంచెం ప్రిజర్వ్డ్గా ఉందాం, ఐ థింక్ ఐ నీడ్ టు సార్ట్ ఆఫ్ సీ హౌ దిస్ గోస్ అన్నట్టు అనిపించింది. బట్ ఇమ్మీడియట్లీ మేడ్ మీ ఫీల్ వెల్కమ్డ్, కంఫర్టబుల్. అండ్ ఒక చాలా మంచి విషయం ఏంటంటే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ అ కనెక్ట్ టు టుడే. నాకు ఇప్పుడే తెలిసింది లావణ్య గారు ఇస్ ఫ్రమ్ అయోధ్య, అండ్ ఈరోజు ముహూర్త అని పేరు కూడా అభిజిత్ అని పెడితే వి జస్ట్ టాకింగ్ నౌ దట్ ఇట్స్ ఫేట్ బేసిక్లీ. ఐ ఐ లీవింగ్ ఎనీబడి అవుట్? ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ బేసిస్.
లాస్ట్లీ బట్ నాట్ ది లీస్ట్, ఈ వేదిక మీదకి ఈరోజు నేను నిల్చున్నానంటే దానికి కారణం ఒకరే. ఫ్యాన్స్ అనాలో తెలీదు, ఫ్యామిలీ అనాలో తెలియదు, నా ఫ్రెండ్స్ అనాలో తెలియదు. ఐ జస్ట్ కాల్ దెమ్ మై ఫ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మీరందరు నన్నుకి ఇంతకాలం సపోర్ట్ చేసినందుకు, అండ్ ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని పూర్తి నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నాను, ఉంటాను, ముందు కూడా ఉండాలి అని నేను అనుకోవడానికి కారణం మీరందరు మాత్రమే. రిమెంబర్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి కనిపించారు, అంతా మీరే అన్నట్టుగా ఆ టైంలో బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవారు. కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నారు. గ్యాప్ వస్తుందా, గ్యాప్ తీసుకుంటున్నారా? అదంతా ఏం కాదండి, టైమ్ ఇస్ గోయింగ్ టూ ఫాస్ట్ అంతే. యా లావణ్య గారు, లావణ్య గారు హియర్. యా, ఒక వ్యక్తికి ఓసిడి ఉన్నప్పుడు ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అలాంటిది ఒకటి ఉంటుంది. సో అలాగా మీ క్యారెక్టర్కి అలాంటి ఏమన్నా మేనరిజం ఏమన్నా ఉందా? ఉంది యాక్చువల్లీ. సారీ, ఉంది. దేర్ ఇస్ అ సర్టెన్ మేనరిజం. అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసిడి లేదు. ఓసిడి అంటే ఒక సీరియస్ ప్రాబ్లం యాక్చువల్లీ. అండ్ ఐ వుడ్ సే మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్ దెన్ అ ఓసిడి పర్సన్. అందుకే మిస్ పర్ఫెక్ట్ పేరు పెట్టాము. అండ్ బట్ డెఫినెట్లీ దే ఆర్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ దట్ యూ విల్ సీ ఇన్ దిస్ గర్ల్ లావణ్య. అండ్ వై షీ గెట్స్ ఇన్ టు ట్రబుల్ అండ్ బికాస్ ఆఫ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. సో యా, అదే. సో లావణ్య గారు చెప్పండి, ఈ రోల్ ప్రకారం ఇస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్. I'm not perfect and I think there's beauty in imperfection. And I think perfection is a problem, is kada. And imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను, ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎవరు పర్ఫెక్ట్? వరుణ్, ఐ థింక్ ఇద్దరు. వరుణ్ ఇస్ మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్. అండ్ ఇన్ కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. And I would say he's a little bit of OCD as well. So before marriage Lavanya Tripathi peru pakkana actress untundi, heroine untundi. But after marriage mega kodalu. So edi difference ekku undante, edi baa nachindi, edi baa enjoy chestunnaru? Lavanya Tripathi is what I made and that's very important to me. Kani mega kodalu is something, is my relationship, which also I give a lot of respect to. So rendu naaku chaala ishtam. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodalu is going to be also very special. Actually, ante women actually pelliki mundu ye character teeskunna kuda ye role cheskunna restrictions only mother and father nunchi ostayi. But after marriage entante attamamalu kavachchu, husband nunchi kontha varaku untundi. Manam industry lo chaala mandi heroines vishayamlo kuda konni konni jaragadam chusam. So me life lo ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా, ఈ రోజు వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ ఐ దట్ టైమ్ ఐ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటివి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ, ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను, ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా ఐ థింక్ ఇట్స్ అ వెరీ పర్సనల్ చాయిస్. సో ఐ కాన్ సీ ఎనీ వన్ హ్యాస్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దర్ లైఫ్. ఇస్ దేర్ చాయిస్ అండ్ వాట్ ఎవర్ హ్యావ్ డన్ సో ఫార్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా?
అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Beautiful, perfect, thank you.